హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర తండ్రి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అన్నారు యశోద ఆసుపత్రి వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు మరో 48 నుంచి 70 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని అన్నారు. మాధవి మెడ చేతికి తీవ్ర గాయాలయ్యాయని, ఆమె ప్రస్తుతం వెంటిలేటర్పై ఉందని తెలిపారు. మాధవి అవయవాలు సక్రమంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెల్ఫ్ తీసుకొని రాడ్లు అవి వేసి పెట్టాం లోపలగానే అన్ని నరాలు అవన్నీ కట్ అయిపోయినాయి. అంటే కనీసం మనకు మాకు సర్జరీ అయిపోవడానికి 6 గంటలు పట్టింది. మేము నిర్దేశించిన టైం అనుకున్నట్లుగానే తృప్తికరంగానే జరిగింది. చర్యలు ఏమైతే చేయాలని ముందుగానే నిర్ధారించుకొని చేయగలిగామో అవన్నీ చేయగలిగాం. శుభ్రంగా మాకు తృప్తిగానే ఉండింది. కాకపోతే ఏంటంటే ఇంత చాలా సివియర్గా జరిగినప్పుడు ఏముంటుంది, అన్ని ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతాయి. లైక్ కిడ్నీ ఫంక్షన్ చూసుకోవాలా, యూరిన్ అవుట్పుట్ ఉండదా లేదా అనేది. చాలా క్రష్ జరిగింది కాబట్టి క్రష్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇవి వెంటనే తెలియకపోవచ్చు. ప్రస్ఫుటంగా వెంటనే కొంచెం నిదానంగా 24 అవర్స్ 48 అవర్స్లో ఇవన్నీ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూసి అవి లేకుండా ఉండాలా, మళ్ళీ ఇన్ఫెక్షన్ అది లేకుండా ఉండాలా, సెకండరీ బ్లీడింగ్ అంటాం, ఇవన్నీ లేకుండా ఉంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన ఆమె భర్త సందీప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ దారుణానికి మాధవి తల్లే కారణమని అంటున్నాడు సందీప్. ఆమె పదే పదే కులం ముఖ్యమని మాధవికి చెప్పేదని చెప్పాడు. ఆస్తి లేకపోయినా మన కులం వాడినే పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్లు వద్దే వద్దు అని మాధవికి బ్రెయిన్ వాష్ చేసేదని అన్నారు. కానీ మాధవి తన్ను పెళ్లి చేసుకోవడంతో ఆమె మనోహరాచార్ని రెచ్చగొట్టి ఈ హత్యాయత్నం చేయించిందని ఆరోపించాడు.